పట్నం వచ్చా తల్లిని బాగు కోసం పట్నం వచ్చా తల్లిని బాగు కోసం నేను వచ్చే లోగానే అమ్మ దూర మాయనే నేను సచ్చే దాకా ఉంటావని మాటే ఇచ్చావే నేను వచ్చే లోగనే అమ్మ దూర మాయనే నేను సచ్చే దాకా ఉంటావని మాటే ఇచ్చావే ఓ ఓ మేము ఇంతవరకు మా అమ్మని చూడలేదు ఆ ఆమె గొంతు కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు చాలా మంది అనేవాళ్ళు అరే మీ అమ్మ చాలా మంచిరా అందరితోటి కలిసిమెలిసి ఉండేది కానీ ఆ దేవుడు నీకు నీకు మీ అమ్మకు దూరం చేశాడు అని వాళ్ళు చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేది వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు పాప తన అమ్మ ఎలా ఉంటుంది తనకు తెలీదు మా కళాశాలలో ఎప్పుడు ఏ రకమైన పండుగలు జరిగినాయి మోతిలాలు వస్తాడు అమ్మ మీద పాట తను సొంతంగా రాసుకొని తన బాణీలో తనదైన శైలిలో ఆ పాటని పాడి వినిపించి అందరిచే మన పొందుతాడు నేను మాట్లాడేటప్పుడు నతి వస్తాడండి కాకపోతే నేను పాటలు పాడేటప్పుడు నతి రాదు నేను చదవడం కూడా నతి రాదు ఇది ప్రాబ్లం ఎందుకు ఇచ్చాను నా కూడా తెలియదు అక్క కొడుకు మోతిలాలు సింగరు చాలా మంచిగా పాడతాడు పాటలు రాస్తాడు కూడా వాళ్ళమ్మ కూడా అప్పుడు మా బంజారా మా బంజారా పాటల్లో ఆమె ఫేమస్ బంజారాలో మంచిగా పాడే వాళ్ళమ్మ చిన్నతనంలోనే మోతిలాల వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో హైదరాబాద్లో వలస పోయినందుకు లంబడి భాషలో పాడతాడు తెలుగు భాషలో పాడతాడు పాడుతుంటే మనం విన్న తర్వాత మన కళ్ళలో తెలియకుండానే ఒక కన్నీటి చుక్కొస్తుంది అంటే అంత ఆర్ద్రతతో పాడుతూ ఉంటాడు అంటే అబ్బాయికి సజీవంగా మనసులో నుంచి వచ్చిన ఆలోచన లాంటివి జన్మ నాకు నిచ్చింది కన్నులు తెరజేలోగా అమ్మ దూరం మా అమ్మ దూరమైంది ఓ గాలి ఆకాశమాల్ మా అన్నయ్య కొడుకే తల్లిదండ్రులు ఇవ్వలేరు పాటల గురించి మంచిగా గొప్పగా పాడుతుంటే అమ్మ కూడా పాటలు పా పాడి గొప్పగా పేరు తీసింది పాటలలో పెద్దగా గొప్పగా కావాలని అనుకుంటున్నాము దాదాపు నాలుగు సంవత్సరాలు అయిన సార్ నేను ఈ పాటలు రా రాస్తూ ఇట్లా నాలుగు సంవత్సరాల ద్వారా నేను కూలి పని చేసుకుంటా అంటే కూలి పని అంటే మన పత్తి చేయక పత్తి లోడుకు మిరప లోటుకు అట్లా పోయి నేను నా జీవనాన్ని కొనసాగిస్తాను నేను ఒక పది రోజులు కూలికి పోతాను మేడం కొలిగిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజు కడతాను నాకు కావాల్సిన ఖర్చులు ఎలా తీసుకుంటాను ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే మా కళాశాలలో ఒక అమ్మాయి ఫీజుకు లేని పరిస్థితుల్లో తను ఆ రకంగా సంపాదిస్తూ ఆ అమ్మాయి ఫీజు కట్టగలిగాడు అది అబ్బాయిలో ఉండే గొప్పతనం మార్మల్ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ఉంటూ తనలో ఉండే టాలెంట్ తల్లి ప్రోత్సాహం లేకున్నా కూడా తల్లి ఎవరో తెలియకున్నా కూడా తల్లి ఊహను మనసులో పెట్టుకొని ఇంత గొప్ప స్థితికి ఎదిగాడు మరిచిపోతివా అమ్మా మరిచిపోతివా నువ్వు కన్నా పేగును మరిచిపోతివా అమ్మా మరిచిపోతివా నేను ఏ పాపం చేశానో చెప్పరా దేవుడా నా అబ్బాయి ఒక మంచి స్టేజ్కి పోవాలనేది మా అమ్మ డ్రీమ్ అంటే ద్వారా మా అమ్మ డ్రీమ్ కోసం ఇట్లా వచ్చేస్తాను కిందికి వస్తే నేను అడుగుతాను మా అమ్మ జాడక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను నన్ను అమ్మగా భావిస్తాడు నన్ను పిలవటం కూడా అమ్మ అని పిలుస్తాడు నాకు కూడా అబ్బాయితో ప్రతి మీటింగ్ లో కూడా మా బాబు అని చెప్తూ ఉంటాను నేను తన ఫోన్ లో కూడా అమ్మ అని నా ఫోటో ఉంటుంది కానరాని పట్నం వచ్చా తల్లిని బాగు కోసం కానరాని పట్నం వచ్చా తల్లిని బాగు కోసం నేను వచ్చేలోగానే అమ్మ మాయనే నేను సచ్చేదాకా ఉంటావని మాటే ఇచ్చావే నేను వచ్చేలోగానే అమ్మ మాయనే నేను